నమస్కారం మేడం. ఏపీలో జరుగుతున్న మద్యం దందాను బీజేపీ అధిష్టానానికి చేరవేయడంలో సక్సెస్ అయ్యారా అంటే అవుననే అనిపిస్తుంది. 10 రూపాయల మందుని 100 రూపాయలకు అమ్ముతున్నారు, అది కూడా క్యాష్ రూపంలోనే అమ్మడం, క్యాష్ రూపంలోనే కొనుగోలు చేయడం అనేది ఒక సిద్ధాంతంగా పెట్టేసుకున్నారు. సో ఇదంతా బీజేపీ అధిష్టానానికి చేరవేశారు పురంధేశ్వర్ గారు అనే మనం చెప్పుకోవచ్చు. అలాగే దీని గురించి ఏపీలో దీని గురించి చర్చించాలి, దీన్ని సర్వేకి తీసుకెళ్లాలని కూడా చూస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? మనం ఎప్పటి నుంచో అంటున్నామండి, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ దందా భయంకరంగా నడుస్తుంది. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం గురించి వచ్చినప్పుడు అసలు అదేం కుంభకోణం, అంతా కలిపితే 100 కోట్లు కుంభకోణం ఢిల్లీది, అసలు ఆంధ్ర కుంభకోణం ఒకసారి అంటూ బయటకు వచ్చింది అంటే కొన్ని వేల కోట్ల కుంభకోణం ఇది, లక్షల కోట్ల కుంభకోణం అవుతుంది ఇది. మరి అందుకని అసలు దీనికి ఎప్పుడు మొదలవుతుందా అంటే అసలు ఎప్పుడు ఎవరు మొదలెడతారా అంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూస్తూ ఉంటే మామూలుగా అయితే కనుక టీడీపీ వాళ్ళు కనుక మాట్లాడితే వీళ్ళు ప్రభుత్వం వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు అని అంటారు, అందుకని దానికి పెద్ద స్పందన రాదు. కానీ సాక్షాత్తు పురంధరేశ్వరి గారు వచ్చి ఆ మద్యం బాటిల్స్ పగలకొట్టి మీ కౌంటర్లో ఇప్పటికి ఎంత అమ్మారు, మీరెంత బిల్లు రాశారు అని ఆవిడ అడిగారు. అడిగితే వాళ్ళు పాపం ఆమె వచ్చింది, వాళ్ళు ఎందుకు అలా చెప్పారో కానీ అంటే ఆమె ఎవరో తెలిసి గొప్ప కోసం చెప్పారో ఏమో తెలియదు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు పాపం వాళ్ళు అమాయకుల్లాగా. మేము పొద్దునుంచి 1,00,000 రూపాయలు అమ్మామండి, కానీ రాసింది 1,000 రూపాయలకే బిల్లు అని చెప్పారు. ఇది అసలు ఆమె అడిగింది వాళ్ళు చెప్పారనేది కాదు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి, మందు కొన్న ప్రతి ఒక్కరికి ఈ సంగతి తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు 10 రూపాయలు పువ్వులు అమ్ముకునే అమ్మాయి కూడా పేటిఎం పెట్టుకుంది, డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకు అవే అందుబాటులోకి వచ్చాయి. 10 రూపాయలు మల్లెపూల దగ్గర నుంచి, అరటిపళ్ళు దగ్గర నుంచి, బొమ్మలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, మొక్కలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, మెడిసిన్స్, ఈ మీరు ఇదేని అదే అని అనడానికి లేదు, అందరూ డిజిటల్లో చెల్లింపులు మొదలైనవి. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు కూడా అబ్బా డిజిటల్ చెల్లింపులు ఎంత అవుతున్నాయో, ప్రజలు ఎంత ఫాస్ట్గా నా మనోభావాలను అర్థం చేసుకుని అందరూ డిజిటల్లో పే చేస్తున్నారు, అసలు నల్లధనం అంతా భారతదేశంలో పరారు అని చెప్పేసి మోడీ గారు పలుకులు పలుకుతుంటే, ఆయన శిష్యుడైన జగన్మోహన్ రెడ్డి మాత్రం మందు ఆయన డబ్బులే తీసుకుంటారు. అందున బ్యాన్ చేస్తున్నాము, ఇదే ఆఖరి తేదీ, ఇదే ఆఖరి తేదీ అని చెప్పిన 2,000 రూపాయల నోట్లు కూడా తీసుకుంటున్నారు అక్కడ. అంటే డబ్బు అనధికారికంగా మార్పిడి జరుగుతుంది అక్కడ. అంటే ఒక బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు చేయవలసిన పనిని మందు షాపులు చేస్తున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నల్లధనం కావాలి ఇప్పుడు. ఎందుకు, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో అమ్ముతున్న బ్రాండ్లు దేశంలో ఎక్కడా దొరకవు, ఒకవేళ విదేశాల్లో దొరుకుతాయేమో మనకు తెలియదు, కానీ మన భారతదేశంలో మట్టుకు ఇంక ఏ రాష్ట్రంలోనూ అంటే కనీసం పక్కనే ఉన్న తెలంగాణలో, అటు పక్కన ఉన్న తమిళనాడులో, కర్ణాటకలో కూడా ఆ బ్రాండ్లు దొరకవు. వాళ్ళు సొంత ఫార్ములాతోటి సొంత డిస్టిలరీలో తయారు చేసుకున్న చీపెస్ట్ బ్రాండ్స్ అన్నమాట. ఈ చీపెస్ట్ బ్రాండ్స్ మందేమో చీప్గా తయారు చేస్తున్నారు, రేటేమో ఎక్కువ. జనరల్గా చీప్ లిక్కర్ అని దేన్ని అంటారంటే బ్రాండెడ్ కాకోకుండా విడిగా దొరికేది, కొంచెం రేటు తక్కువకి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, అమాయకులైన ప్రజలు, పేదలు కొనుక్కుంటారు, దాన్ని చీప్ లిక్కర్ అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, చీప్ లిక్కర్ని అధికారిక దుకాణాల్లో చీప్ లిక్కర్ అమ్ముతున్నారు. ఇదివరకు ఈ చీప్ లిక్కర్ ఎక్కడ దొరికేదంటే బెల్ట్ షాపుల్లో దొరికేది. ఇప్పుడు మేము బెల్ట్ షాపులు తీసేసాము అని చెప్పారు, కానీ బెల్ట్ షాపులు చేయాల్సిన పనిని అధికారికంగా ఉన్న షాపుల్లో బెల్ట్ షాపులు అయిపోయినాయి. ఇంతకంటే విచిత్రం ప్రపంచంలో ఎక్కడ చూడం మనం. ఇదంతా చేస్తుంది నల్లధనం కోసం, రేపు వచ్చే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడం కోసం. ఆయన ఇందులో వస్తున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకొని రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి పార్టీని గెలిపించుకోవటం కోసం ఈ పని చేశారు తప్పితే ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఈ సంగతి అంతా మోడీకి తెలియక కూడా కాదు. కాకపోతే ఎప్పుడు సమయం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమయం ఏంటి అంటే ఈ చంద్రబాబు నాయుడు కేసు తోటి వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ భయంకరంగా పడిపోయింది. తెలుగుదేశం పార్టీకే గ్రాఫ్ ముందుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలి. ఎందుకంటే ఇప్పుడు గెలిచేవాడు ఉపయోగం, ఓడిపోయేవాడు పక్కన ఎవరుంటారు? రేపు పొద్దున తనకి కేంద్రంలో సపోర్ట్ ఏదన్నా ఎంపీల సపోర్ట్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ గెలిచే పార్టీయే అవసరం. ఇప్పుడు తెలుగుదేశం గెలవబోతుంది అని మోడీకి ఖచ్చితంగా అర్థమైపోయింది. అందుకని చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ముందు ఒక కేసు పెట్టాలి, కేసు పెట్టించాలి. ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి చేత కేసు పెట్టించి లోపల పెట్టించి ఇప్పుడు మొన్న లోకేష్ ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి చాలా రోజులు ఉంటే చాలామంది ఏమనుకున్నారంటే అరెస్ట్ చేస్తారని భయంతో పారిపోయాడు అన్నారు. కానీ పారిపోవటం కాదు, కావాలనే ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకు? నేషనల్ ప్రెస్ని అడ్రస్ చేయటం కోసం వెళ్ళాడు. మా నాన్నకి ఇంత అన్యాయం జరిగింది, ఒక ప్రాంతీయ పార్టీలో ఒక సీఎంకి ఇలాంటి పని చేస్తారా అది ఇది అని చెప్పి ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మొత్తాంతో మాట్లాడాడు. ప్రెసిడెంట్ని కలిశాడు, మళ్ళీ అమిత్ షా వీళ్ళని కూడా కలిశాడు. వాళ్ళేం మాట్లాడారంటే నువ్వు రేపు ఆంధ్ర వెళ్ళిన తర్వాత ఈ కుట్రలో కేంద్రం పాత్ర లేదని నువ్వు చెప్పాలి అని చెప్పి పంపించారు ఆయన్ని. ఇప్పుడు లోకేష్ వచ్చిన దగ్గర నుంచి ఏం చెప్తున్నాడు? ఈ కేసుకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నాడు. అది వాళ్ళు చెప్పించింది ఆ మాట. ఈ మొత్తం నాటకం అంతా ఢిల్లీలోనే జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒక పావుగా వాడుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజా లాంటి వాళ్ళని ఎలా పావులుగా వాడుకుంటున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డిని మోడీ ఎలా పావుగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఇది రేపు చెల్లని కానీ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చెల్లే కానీ ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడిని కేసులోంచి అంటే వీళ్ళు టైట్ చేసిందంతా లూజ్ చేస్తే ఆయనకు ఆ కేసు కొట్టేస్తారు. సుప్రీంకోర్టులో ఇవాళ కాతే రేపైనా స్క్వాష్ అయిపోతుంది. అవ్వగానే ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేస్తాడు. ఆయన గ్రాఫ్ పెరుగుతుంది, ఆయనకి ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఆ ఎంపీ సీట్లు తను రేపొద్దున తనకు అవసరమైనప్పుడు ఈ ఎంపీ సీట్లు వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మొత్తం జగన్ నాటకం అంతా ఇలా జరుగుతూ ఉంది. అందుకని ఏం చేస్తాడంటే ఇప్పుడు నువ్వు ఇంత లిక్కర్ స్కామ్ చేసావు, నీ లిక్కర్ స్కామ్ ఈ విధంగా దొరికింది, అందుకని చెప్పి ఈ పిండి నేను కలపను పో అన్నట్లు నీకు నేను సపోర్ట్ ఇవ్వను పో అంటాడు జగన్మోహన్ రెడ్డికి. ఓకే, ఇప్పుడు మొత్తానికి కాగల కార్యం పురంధేశ్వరి గారు తీర్చారు. కాగల కార్యం గంధర్వులు తీర్చారనేది మన సామెత, కానీ పురంధరేశ్వరి గారు తీర్చారు. కానీ తెలివితేటలు ఇలానే ఉంటాయి చమత్కారాలు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత పురంధరేశ్వరి వచ్చి పని చేస్తే చంద్రబాబు నాయుడు కోసం మరిది కోసం చేసింది అనే ఒక కలర్ వచ్చేటట్లు మాట్లాడారు ఆ రోజు. కానీ ఆమె మోడీ పంపితే వచ్చిన దూత, ఆమె మోడీయే పంపించాడు అసలు ఈ స్కామ్ గురించి. అసలు ఈ స్కామ్ అసలు ఎట్లా జరిగింది ఏంటి అవన్నీ తెలుసుకుని ప్రెస్ ముందు చెప్తే మేము దీన్ని బట్టి నీ పిలక మా చేతిలో ఉందని జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడుకోవచ్చు అని. ఆ తర్వాత కొన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని పిలిచారు ఢిల్లీ, ఆయన వెళ్ళాడు వెనక్కి. అసలు వీళ్ళు మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళాడు అంటే వెళ్ళే ముందు చెప్తాడు ఎందుకు వెళ్తున్నాడో, వచ్చేప్పుడు చెప్తాడు ఎందుకు వచ్చా ఏం పని చేసుకొచ్చానో చెప్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పడు. ఆయన వెళ్ళేది ఎందుకు? ఆయన కేసుల కోసం. ఆయన కేసుల గురించి మాట్లాడుకుని వాళ్ళకి ఏం కప్పం కట్టాలో కట్టి సామంతరాజులాగా ఇక్కడికి వస్తాడు. ఇవన్నీ చెప్పరు కదా. మరి మొన్న మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడో నా చెవిలో చెప్పిన మాట మీ అందరికీ చెప్తున్నాను అన్నాడు. మరి ఇప్పుడు ఇలాంటి చెవిలో మాటలు జగన్మోహన్ రెడ్డి కూడా బోల్డ్ చెప్పుంటాడు. మరి అవి కూడా చెప్తే విని సంతోషిస్తాం కదా, మనము విని తరిస్తాం కదా. అందుకని వాళ్ళకి అవసరమైనప్పుడు అవసరమైనట్టు మాట్లాడతారు. ఈ స్కామ్ను కూడా వాళ్ళు ఇంత చేస్తున్నాడు అనేది వాళ్ళకి తెలీదా? ఢిల్లీ పెద్దలకు తెలీదా? మొన్న కర్ణాటక ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి నుంచి 100 కోట్లు తీసుకున్నారు. ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఏమన్నా తారు రోడ్ల మీద చెమటలు కార్చుకుంటే తారేసి సంపాదించాడు ఆ డబ్బులు. स्काम लिक्कर स्काम इस्क దందాలోను సంపాదించిన డబ్బులు అవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు నీకింత మాకింత కేంద్ర ప్రభుత్వానికి ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అందుకని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అని అంటారు వీళ్ళన్నీ దొంగల ముఠాలు అందుకోసం రాజకీయాలు లో ప్రజలే అమాయకులు చివరగా చెప్పుకుంటే మధ్యం ఇసుక దందా వీటన్నిటిని బీజేపీ అధిష్టానానికి అందించారు పురంధేశ్వర్ గారు అయితే మొత్తానికి ఏపీలో ఈ మధ్యం గురించి విచారణకు రంగం సిద్ధమవుతుందంటే ఏం చెప్తారు ఖచ్చితంగా దీని గురించి విచారణ జరపాలి ఖచ్చితంగా అవుతుంది చేయకపోతే రేపు మోడీ సమాజం ముందు సమాధానం చెప్పాలి నీకు ఢిల్లీలో ఒక చిన్న 100 కోట్ల స్కామ్ గురించి నువ్వు అంత గోలగోల చేసి ఇంతమందిని అరెస్ట్ చేశావు ఇంతమందిని డిప్యూటీ సీఎంను కూడా లోపల పెట్టావు ఆ స్కామ్ గురించి కానీ నీకు లోపల నీకున్న పొత్తుతోటి కేసీఆర్ కూతుర్నైతే నువ్వు అరెస్ట్ చేయలేదు కానీ ఆయనైతే వాళ్ళ సిసోడియానైతే జైల్లో పెట్టావు చాలా మంది వ్యాపారస్తుల్ని జైల్లో పెట్టారు కానీ కవితను మట్టుకు అరెస్ట్ చేయలా అంటే దీని అర్థం ఏంటి నీకు కావాల్సిన వాళ్ళని ఏరి అరెస్టులు చేసుకోవడం ఏరి పక్కన దాచిపెట్టుకోవడం చేస్తున్నామనే కదా దీని అర్థం అందుకని ఇప్పుడు ఈ సందర్భంగానే తెలిసింది మాకు ఇప్పుడే తెలిసింది అని మనకు తెలియజెప్పడం కోసం పురంధరేశ్వరుని పంపించారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదా అండి వాళ్ళ నిఘా వర్గాలు చెప్పకుండా ఉంటాయి వాళ్ళకి పైగా ప్రెస్లో నీలాంటాళ్ళు నాలాంటాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు వాళ్ళకి చేరకుండా ఉంటాయా అంటే అన్ని పథకం ప్రకారమే జరుగుతున్నాయి కక్షపూర్వకంగా కుట్రపూర్వకంగానే రాజకీయాల్లో జరుగుతున్నాయి ఈ మొత్తంలో ప్రజలకే గుండు సున్నా చూడుతున్నారని చెప్పదలుచుకున్నాను అంటే రాజకీయంలో ఏం జరిగినా కూడా ఎక్కడ ఏ మూలన ఏ చివరన ఏ జరిగినా కూడా రాజకీయ నేతలు కావచ్చు పార్టీ వ్యక్తులకు అందరికీ తెలిసిపోతూనే ఉంటుంది కానీ ఇదంతా రాజకీయ కుట్ర ప్రతిపక్షంగా కావాలని ఆడుతున్న నాటకాలు ఇవన్నీ ఇలా అంటే కామనే అంటారా దీని అంటే ఏం చెప్తారు అంతే మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేది అర్థమవుతుంది మనకి ఇక్కడ స్కామ్ జరుగుతుందని తెలుసు కావాలని పురంధరేశ్వరి వచ్చి చెప్పక్కర్లేదు ఎవరైనా చెప్తారు అక్కడ కొత్త కొత్త బ్రాండ్లు తాగి చాలామంది చచ్చిపోతున్నారు ఇప్పుడు ఒంటరి మహిళ పెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి కొత్త కొత్త జాబితా వచ్చేస్తుంది ఒంటరి మహిళ పెన్షన్లు ఈ ఒంటరి మహిళలు ఎక్కడి నుంచి వస్తున్నారు వితంతు పెన్షన్లకి ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఖచ్చితంగా భర్త తాగుడు అలవాటు కారణంగా అనారోగ్యానికి గురయ్యి చనిపోయిన భర్త తాలూకు భార్య పెన్షనే వస్తుంది అక్కడ అంటే దీని అర్థం ఏంటి ఎందుకు ఇంతమంది వితంతువులు అవుతున్నారు మీరు వితంతు పెన్షన్లు ఇవ్వడం కోసం వితంతువులను చేస్తున్నారా లేకపోతే లిక్కర్ అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటానికి చేస్తున్నారా అంటే సమాధానం మరి ప్రభుత్వాలే చెప్పాలి ఈ పరిస్థితుల్లో ఎవరెంత మాట్లాడుకున్నా ఇవన్నీ వీళ్ళిద్దరి అవగాహనతోనే జరుగుతున్నాయని చెప్తాను రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ